ఇవ్వడం జరిగింది అంటే దాదాపు మనం చూడొచ్చు ఈ రోజు రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల్లో 76.76 లక్షల అక్క చెల్లెమ్లకు దాదాపు 12,750 కోట్లు ఈ నోటికి ఈ రోజుకి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మహిళలంటే ఎప్పుడూ కూడా జగనన్న ముందుండి లయన్ షేర్ ఆఫ్ ది బడ్జెట్ టు ది ఉమెన్ ఉంటుంది ఆ ఒక నేపథ్యంలో మనం ఈ రోజు చూస్తున్నాము 31 లక్షల మహిళలకు ఇల్లు పటం ఇవ్వడం జరిగింది దాంట్లో 21% హౌసెస్ కూడా నిర్మాణం కూడా ఇప్పటికే స్టార్ట్ చేసాం మొన్న మనం చూసాం వాళ్ళకు టీడీపీ వాళ్ళకు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక అజెండా లేదు కేవలం ఏదైనా ఒక దుమారం లేపాలి రాజకీయం దురుదేశంతో మనే వాళ్ళు ముందుకు పోతున్నారు జగనన్న కాలనీకి వాళ్ళు అబద్ధం చెప్పే ప్రచారం చేస్తున్నారు మహిళలు ఎవరైతే లబ్ధి పొందునారో వాళ్ళే తరమి తరమి కొట్టే పరిస్థితి కూడా మనము రాష్ట్రంలో చూసాం అంటే మహిళలంటే అబం శుభం తెలియని వాళ్ళు వాళ్ళకి పోయి ఏదో చెప్తే వింటారు అనే ఒక పర్సెప్షన్ లో టీడీపీ వాళ్ళు మళ్ళా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు మన్న ఎక్కడెక్కడ జనసేన వాళ్ళంతా పోయి విజిట్ చేశారు అక్కడంతా కూడా వాళ్ళకి గుణపాఠం చెప్పే పరిస్థితి కూడా మనం చూసాం అదే విధంగా రాష్ట్రంలో రాజకీయంగా కూడా మహిళలు ఎదిగితేనే మాత్రమే నిజమైన ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది మహిళా సాధికారత జరుగుతుంది అని జగనన్న బలంగా నమ్మునారు కాబట్టి ఇప్పటి కూడా భారతదేశంలో మనం చూస్తూనే ఉన్నాం 33% కావాలి 50% రిజర్వేషన్ కావాలని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాయి అయితే మా జగనన్న ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఉద్యమం చేయలేదు ఎవరు కూడా డిమాండ్ చేయలేదు అయితే కూడా మహిళలందరినీ కూడా ఆయన ఒక పెద్ద మనసుతో ఈ రోజు 50% నామినేటెడ్ పోస్ట్ నామినేటెడ్ వర్క్స్ లో సాక్షాత్ జగనన్న ప్రతి ఒక్క రంగంలో కూడా మనకి తోడుపడుతూ మహిళలందరికీ కూడా నడిపిస్తున్న కార్యక్రమం మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం వేరే రాష్ట్రంలో మనం చూస్తే కేవలం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీక్ష చేస్తున్నారు ఎక్కడ కూడా బై లా చేసే వాళ్ళ వల్ల కాలేదు బట్ జగనన్న ఈ రోజు సక్సెస్ఫుల్ గా ZPTC చైర్మన్ పోస్టులు 13 ఉంటే దాంట్లో 7 మహిళలకే వైస్ చైర్పర్సన్ పోస్టులు ఉంటే 26 లు ఉంటే 15 మహిళలకే 12 మేయర్ 14 డిప్యూటీ మేయర్ టోటల్ 36 పోస్ట్ ఉంటే దాంట్లో 18 మహిళలకే మున్సిపాలిటీలో దాదాపు 53% మహిళలకే సర్పంచ్లో 57% మహిళలకే ఎంపీటీసీ 54% మహిళలకే ఎంపీపీ 53% మహిళలకే ZPTC మెంబర్స్ 53% మహిళలకే వాలంటీర్స్లో కూడా 53% మహిళలకే ఇచ్చిన ఘనత జగన్ గారిది అని ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే మనం చూసినాం ఒక ప్రావబ్ ఉంటుంది ఏమని ఆకాశంలో సగం అవకాశంలో సగం అని బట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా అది 100% జారీ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం శాసన మండలి వైస్ చైర్మన్గా కూడా తొలి మహిళ చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను పర్సన్కు వైస్ చైర్పర్సన్ ఇచ్చినాం అదేవిధంగా గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే కూడా మనం చూసినాం తొలి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పుష్పశ్రీవాణి గారు తొలి లేడీ ఎస్సీ లేడీ హోమ్ మినిస్టర్గా గతంలో సుచరిత గారు ఈరోజు వనిత గారు అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ చూస్తున్నాం షీఈస్ ఆల్సో ద ఫస్ట్ లేడీ అదేవిధంగా మహిళా చీఫ్ సెక్రటరీ కూడా తొలి మహిళా చీఫ్ సెక్రటరీ కూడా ఇచ్చిన ఘనత జగన్ గారిదే అంటే ఏ మాట అయితే జగన్ గారు ఇస్తారో ఆ మాట మేరకు ఉంటూ ఆయన నడిపిస్తారనే దానికి నేను చెప్పిన ఈ అన్ని ఉదాహరణలు కూడా సాక్షిగా నిలుస్తున్నాయి అదేవిధంగా మనం ఈరోజు దిశ యాప్ గురించి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశంలో మహాత్మా గాంధీజీ చెప్పారు యూ కెన్ కాల్ ఇట్ 100% మిడ్ నైట్లో ఉమెన్ ఒక మహిళ నిర్భయంగా రోడ్డు పైన
నడవగలిగితే మాత్రమే టోటల్ ఇండిపెండెన్స్ అని చెప్పారు. ఈరోజు జగన్ గారు ఒక అభినవ అంబేద్కర్గా ఉంటూ మహిళలు సొసైటీలో రాణించాలి, వాళ్ళకి అన్ని రకాల రక్షణ ఉండాలి అని దిశ యాప్ కూడా ప్రవేశపెట్టినారు. దాదాపు ఈరోజు 130,000 మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అండ్ మనం ఆన్ రికార్డ్స్ చెప్పాలంటే 5,000 మంది ఆపదంలో ఉండే మహిళలందరినీ కూడా కాపాడిన ఘనత ఈ దిశ యాప్ ద్వారా మన రాష్ట్రంలో జరిగింది అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ దిశ యాప్ ఒక విప్లవం, ఎందుకంటే నా తోడుగా ఒక యాప్ ఉంది, సో నేను నిర్భయంగా వెళ్ళొచ్చు అనే ఒక ధైర్యం నింపిన యాప్ దిశ యాప్ మహిళల్లో అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మహిళల పట్ల జగన్ గారు చేసిన ఒక గొప్ప నిర్ణయం అయితే, ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మహిళల గురించి ఏదైనా ఒక మెమొరీ మనం కాల్ చేసుకోవాలంటే కాల్మనీ సెక్స్ ర్యాకెట్ గురించి మనం చెప్పుకోవచ్చు, రిషితేశ్వరి హత్య గురించి చెప్పవచ్చు, వనజాక్షి అనే అధికారిని ఈరోజు ఆమె గురించి తలుచుకుంటేనే చాలా ఈరోజు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. అదేవిధంగా డ్వాక్రా సంఘ అక్క చెల్లెమ్మలో మహిళలందరికీ కూడా మోస చేసిన చరిత్ర మనకి గుర్తుకు వస్తుంది. అదే మనమందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ఒక విషయాలు ఏదైతే నేను చెప్పినానో, ప్రధానంగా మన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరికీ ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఇదే. ఏదైతే జగన్ గారు చెప్తారో మహిళల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, సామాజికంగా, సాంస్కృతికంగా నడిపించాలనే ఉద్దేశం జగన్ గారిదైతే, మహిళలు కేవలం కల్లిబిల్లి మాటలు చెప్పి మోసగించాలనే ప్రవర్తన చంద్రబాబు నాయుడు గారిది అని మీ అందరూ కూడా సమన్వయంగా చెప్పుకుంటున్నాను. వంచనకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే వంచన అంటే ఆయన ఇంటి పేరు. ఇంతమందికి ఆయన వంచన చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాజకీయ మనగడ ఎక్కడా లేదు ఆయనకు, కేవలం అబద్ధం చెప్పి ఆయన కాలం గడుపుకుంటున్నారు. ఈరోజు ఆయన బాధుడే బాధుడు అనే కార్యక్రమం పెట్టు ముందుకు వెళ్తున్నారు. నిన్న మొన్న కూడా కర్నూలు సంఘటన మనం చూసినాం. ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే అడుగుతున్నాను, మీరు గెలిపిస్తే నేను రాజకీయం చేస్తాను, లేదంటే రాజకీయంకి బాయ్ అని చెప్తున్నారు. ఒక పార్టీ అధినాయకుడు అధినేత చెప్పాల్సిన మాట అంటే, 2024లో ఎలక్షన్స్ ఉంది, ఎలక్షన్స్ ముందరనే ఆయన హ్యాండ్ చెప్పన్నాడు, లేదు నేను శరణు అని చెప్పినాడు. ఆయనకు తెలిసిపోయింది ప్రజలందరూ కూడా ఎక్కడికి పోతే గడప గడపకు మన ప్రభుత్వంకి మనం వెళ్తున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా వైఎస్ఆర్ చేయూత ద్వారా కానీ, అదేవిధంగా మహిళలకు ప్రవేశం పెట్టిన వైఎస్ఆర్ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, మహిళలకు ఇల్లు పట్ట ఇవ్వడం కానీ, అమ్మ ఒడి కానీ, ఇవన్నీ కూడా మహిళలు ముద్ర వేసుకొని మనసులో జగనన్ననే మాకు శ్రీరక్ష అనే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో జరుగుతా ఉంది అని ఆయన గ్రహించినాడు. కాబట్టి ఈరోజు అందుతే జుట్టు లేదంటే కాలు అన్నట్లా ఈరోజు ప్రవర్తన మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కొన్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన మాట్లాడినారు కూడా, మీ అందరికి కూడా సిగ్గులేదా, ఇంట్లో పడుకుంటారా, రాండి క్యాన్వాస్ చేయండి అని తన క్యాడర్కి పిలిపించిన రోజులు చూసినాం. ఈరోజు సింపతిగా ఎక్కడైతే ఆయన గ్రహించినాడు అంటే జగన్ గారు చాలా దూసుకొని వెళ్తున్నారు ప్రజల్లో, ప్రతి ఒక్క గడపలో కూడా జగనన్న ఈరోజు ఉన్నారు అని ఆయన పసిగట్టినారు. కాబట్టి ఈరోజు సింపతితో నా భార్యని తిట్టినారు, నన్ను తిట్టినారు, మీరు గెలిపిస్తేనే రాజకీయం చేస్తాను అంటున్నారు. అయితే 2019లో ప్రజలు బాయ్ బాయ్ అన్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి శాశ్వతంగా గుడ్ బాయ్ అంటారు అని మీ అందరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియచేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు
केवलम कोंतमंदी प्रयोजन कोसम मात्रमे अमरावती राजधानीगा उंडाली ओक राजधानी उंडाली अनि आयन अंटुन्नारु मल्ला आयन कर्नूलु रायलसीमकु वितरेकंगा मूडु राजधानीलु वद्दु अनि चेप्पिन तर्वात कर्नूलु प्रजलंदरू कूडा जेएसी कमिटी अयितेमी अदे विधंगा प्रजलु वाळ्ळ मनसुलो कूडा आग्रहं उंटुंदि अंटे मन रायलसीम पट्ल ईनकि इंत निष्ठूरमैन धोरण उन्नप्पुडु ईन एंदुकु इक्कडिकि वस्ताडु ప్రజలకు ఆగ్రహం ఉంటుంది డెవలప్ అవుతుంది కూడా కర్నూలు అదే విధంగా రాయలసీమ అంత డెవలప్ అవుతుంది రాయలసీమ డెవలప్‌మెంట్ కి విరుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు అట్లా తిరుగుబాటు చేస్తారు చేస్తున్నారు అనే దానికి ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకు ఒక నిదర్శనం మీరు చూస్తున్నారండి ఈ రోజు ఆయనకి ఇంత ఆశానతకి ఎందుకు గురి అవుతున్నారంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలో గడప గడప అనే ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా అవుతా ఉంది ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ జరుగుతా ఉంది మధ్యలో బ్రోకర్స్ లేదు కమిషన్ ఏజెంట్స్ లేదు జన్మభూమి కమిటీ లేదు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పార్టీలు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మనము ప్రతి సంక్షేమ పథకం అందిస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పసిగట్టి దుష్ప్రచారం తోడ్పడుతున్నారే తప్ప దీంట్లో ఏ మాత్రం నిజం లేదు అని నేను మాట్లాడుతున్నాను దేర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ జెలసీ అండి మన సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు దేర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ జెలసీ అని సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు రాజకీయంగా ఆయనకి మనగడ ఉంది అంటే కేవలం దుష్ప్రచారం ద్వారా అపద్ధం ద్వారా అని ఆయన అనుకున్నాడు బట్ అబద్ధం దుష్ప్రచారం అనేది ప్రజలందరూ కూడా ఎవరు కూడా మూర్ఖులు కాదు ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఎవరు అమాయకులు కాదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ప్రచారము ఆయన చేస్తా ఉన్న దుష్ప్రచారం పసిగట్టున్నారు గతంలో కూడా మనం చూసినాం పిఆర్ఎస్పీ పార్టీ పెట్టిన వెంటనే ఎంతో మంది వచ్చేవాళ్ళు అయితే ఓటేసే పార్టీకి ఎలక్షన్ వచ్చే నాటికి రిజల్ట్స్ ఏం వచ్చాయని మీరే సాక్షిగా నిలిచినారు కాబట్టి ఇది కూడా అలాంటి ఒక సభ అని నేను చెప్తున్నాను లేదు యాక్చువల్లీ ఆయన ఫ్రస్ట్రేషన్ తో ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ మనిషి ఇంత ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్క అధికారిపైన ప్రతి ఒక్క వ్యవస్థపైన ప్రతి ఒక్కరు పైన ఆయన నిందలు మోపడమే ఆయన పనైంది అంతే తప్ప ఇక్కడ నిజంగా ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా ఆయా అఫీషియల్స్ సక్రమంగా పనిచేసుకుంటున్నారు దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద రూల్స్ కేవలం దుష్ప్రచారం చేయాలి మా రూలింగ్ పార్టీ పైన బురద చిల్లాలి ముఖ్యమంత్రి గారి పైన ఏదో ఒక మాట్లాడాలి ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన ఏదో ఒక కామెంట్స్ చేస్తేనే ఆయనకు మరుగడ అని ఇవన్నీ చేస్తున్నారే తప్ప ఇటువంటి ఇలాంటి దాంట్లో ఎటువంటి నిజాలు లేదు దేర్ వాజ్ సమ్ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ది అడ్వకేట్ సో అది నిన్న కూడా ఆ కేసుని రీకాల్ చేసి మళ్ళీ డిసెంబర్ 30th డేట్ ఇచ్చారండి నేను అప్పుడే చెప్పినాను వాళ్ళకి జెండా అజెండా రెండూ లేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఫ్రస్ట్రేషన్స్తోనే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయనకి ప్రధానమైన బాధ ఏంటంటే జగన్ గారు ఈ 3.5 సంవత్సరంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా మనతో కలిసి ప్రయాణిస్తున్నారు నిన్న కూడా సభలో మాట్లాడుతూ ఆయన వాల్మీకిల గురించి కురువ కులస్థల గురించి అదేవిధంగా బీసీల గురించి మాట్లాడినారు అంటే బీసీలందరూ కూడా నేను ఆదుకుంటాను మంచిది చేస్తాను మిమ్మల్ని అందరికీ కూడా రాజకీయంగా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తానన్న మాట కూడా మాట్లాడినారు ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను ఆయన 2014 నుంచి 2019 వరకు కూడా మీ పార్టీలోనూ కూడా బీసీలు అంటే అనంతపురం జిల్లా చెందిన కురువ ఎమ్మెల్యేస్ కూడా ఎమ్మెల్యే కూడా గెలిచినది మీరు చూసినారు ఆ రోజు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీ మనసులో లేదు ఈరోజు
మన ముఖ్యమంత్రి గారు ఒక కురువ కులస్థలకు లోకసభ రాజ్యసభ మినిస్టర్ ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత ఈ కులం మీకు గుర్తొచ్చింది అంటే ప్రజలు దీన్ని గమనిస్తున్నారు అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం ఆయన మాట్లాడుతున్న మాట మతిమరుపు ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఆయన చెప్పే మాటకి ఇదే నిదర్శనం అని చెప్తున్నానండి యాక్చువల్లీ మీరు అడుగుతా ఉండేది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనం అప్పుడే భర్తీ చేసేదానికి ఎగ్జామ్ కూడా అయిపోయింది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఆర్డర్స్కి వెయిట్ చేస్తున్నాం వచ్చిన వెంటనే 500 పైచిలకగా ఉండే పోస్ట్ అన్నీ కూడా పూర్తి చేస్తామండి